ఇక మీరు వాళ్లను వీళ్లను అటువైపు ఇటువైపు చూడకుండా 100కి 100% కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి. మొన్నటి ఎన్నికలలో కొంచెం అట్లా కొంచెం ఇట్లా ఉన్నా మరి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది, అప్పుడు మీకు ఏదైనా కొంచెం కొంచెం ఏమైనా అనుమానం ఉండొచ్చు మనసులో, ప్రభుత్వం వస్తుందో రాదో, అందరం ఒక దిక్కుంటే పడవేకి మనం తెప్పెక్కి లోపడికొస్తే తెప్ప ముందుతే అందరం పోతామేమో అని మీకు ఏమన్నా అనుమానం ఉండేనేమో. ఇవాళ స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చింది, 100 రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం. రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు. మీరు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం కానీ, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ అందించడం కానీ, అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందించే విషయంలో కానీ, 450,000 ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల ప్రకారము 22,500 కోట్లతోని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని, వీటన్నిటిని కూడా మన ప్రభుత్వము స్పష్టంగా పేదల సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది. ఇదే కాకుండా 3 నెలల 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం, ఈ ప్రభుత్వం మాది, మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది, మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం. మనం డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసి 17 మార్చికి 100 రోజులైంది. సరిగ్గా 100 రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే, సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తుండేనో తెలియదు. మనం వచ్చిన 1వ నెల 4 తారీఖు ఇచ్చినాం, 2వ నెల 1 తారీఖు ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1 తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల నుంచి లేని 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు. మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు, యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పనిచేస్తాం. తిండి పెడతాడో పెట్టాడో జీతం ఇస్తాడో ఇయ్యాడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడు జీతం, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం. అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించాం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి, ఎప్పుడైనా నేను చెప్పేది నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ మా కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు, ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా ఇట్లా భర్త దించేవాడన్నా మాట్లాడతాడా? ఇంకేమైతుంది? అదే అవుతుంది, చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు తిన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాడు. ఆ గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం, అయితే ఏందని ఊర్లలో అన్నారు.
ఎవడంటారు తాగుపోతాడు తిరుగుపోతాడు అంటారు. గక్క మేము గిట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామాయా ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేజీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది. ఎవరైనా కలిస్తే ఎవరు రికార్డ్ చేస్తుండ అని భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది.